బ్యాక్ టు న్యూస్. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చిందని మంత్రి లోకేష్ తెలిపారు. డిఎస్సి 2008 జియో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. ఆయా సమస్యలను విన్న లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సార్ ఇటు మాజీ సీఎం జగన్